ఈరోజు పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి రావడం జరిగింది నిన్న. సో చాలా గర్వంగా ఉంది. అలాగే ఈరోజు ఎఫ్టీ సినిమా 50 డేస్ ఫంక్షన్కి మీ అందరిని కలుసుకోవటం, ఈ షీర్ ప్రజెంటేషన్కి నిజంగా చెప్పాలంటే రాజుగారిని నేను బాగా ప్రెషర్ చేశాను. యాక్చువల్గా వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ ఇద్దరు ఊర్లో లేరు. వెంకటేష్ గారు రాజమండ్రిలో షూటింగ్లో ఉన్నారు, వరుణ్ అబ్రాడ్లో ఉన్నాడు. సో ఫస్ట్ పెడదామో వద్దనే కన్ఫ్యూజన్లో ఉంటే ఇక నేను ఆయన చెప్పాను సార్, ఇది మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలాంటి అకేషన్ రేర్గా దొరుకుతుంటాయి అని చెప్పి 50 డేస్ షీల్డ్ అనేది ఏదో ఊరిక తీసుకోవడం కాదు, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఆ షీల్డ్ చూస్తే మనకు ఒక ఈ సినిమాకి సంబంధించిన జర్నీ మొత్తం ఒక సర్రను ఒక రీల్ తిరుగుద్ది ఆ మెమెంటోని చూస్తే మన ఇంట్లో ఉన్నప్పుడు. సో కనీసం గుర్తుగానే మనతో ఉండాలని చెప్పి నేను ఈరోజు ఈ ఫంక్షన్ అందరినీ మా ఆర్టిస్ట్ అందరినీ పిలిచి, ఏ టెక్నీషియన్స్ అలాగే ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ సినిమా ద్వారా సంతోషంగా ఉన్న అందరూ ఈరోజు సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. అలాగే ఎఫ్టీ అనే సినిమా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నవ్వు. ఒక నవ్వు విలువ ఇంత ఉంటుందా అని ఇందాక కృష్ణారెడ్డి గారు నేను కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాను. అంటే ఒక నవ్వుకి విలువ ఇంత ఉందా, ఎందుకంటే ఆయన ఎన్నో హాస్య చిత్రాలు తీశారు కృష్ణారెడ్డి గారు. సో ఈ జనరేషన్లో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఫ్యామిలీ జోనర్లో వచ్చి ఇంత పెద్ద సక్సెస్, దాదాపు ఈరోజు 106-107 కేంద్రాల పైగా 150 డేస్ చేసుకుంది, అలాగే 140+ రెవెన్యూ చేసిందంటే, అంటే కేవలం నేను నిజంగా చెప్పాలంటే నేను చేసిన 4 సినిమాల్లో చాలా కష్టపడకుండా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ కేవలం లొకేషన్లో ప్రతిరోజు నవ్వుకుంటూ పనిచేసాం ఈ సినిమా. అంతే నవ్వుల ద్వారా ఈరోజు మాకు ఇంత పెద్ద సక్సెస్ రెవెన్యూ ఇచ్చారు. సో ఆ నవ్వు విలువేంటో ఈరోజు ఆ నవ్వు మీద గౌరవం పెరిగింది మా అందరికీ. నేను చేసిన 4 సినిమాల్లో హాస్యానికి చాలా ముఖ్య పాత్ర ఉంటుంది. నేను దాన్ని ఎప్పుడు వదలను. నేను ఏ సినిమా చేసినా దానికి నాకున్న అంటే నేనేదో దాంట్లో పెద్ద గొప్ప నాకు ఫీలింగ్ కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఒక కళాశాలలో ఒక ఉపాధ్యాయుడు గురించి చెప్తే, ఆ ఉపాధ్యాయుడు ఎక్కడో చదువుకున్న చదువు, ఆ ఉపాధ్యాయులు నేర్పిన చదువు, ఆ ఉపాధ్యాయులు నేర్పిన చదువు ఆ స్టూడెంట్స్కి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు నేర్పిన పాఠాలతో స్టూడెంట్స్ అందరూ వాళ్ళ లైఫ్లో అలా ముందుకెళ్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను సినిమా స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి హాస్యం వెనుక అలాంటి గురువులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వారిలో చెప్పాలంటే జంధ్యాల గారు, ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు. వీళ్ళు తీసిన సినిమాలు నేను చూసి, వాళ్ళు తీసిన సినిమాలు ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను చేసే సినిమాల హాస్యాన్ని అలా వర్కౌట్ చేయగలుగుతున్నాను. సో ఆ గురువులు నేను ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర పనిచేయకపోయినా వాళ్ళు తీసిన సినిమాలే నాకు లైబ్రరీ. సో వాళ్ళు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. అలాగే హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం జనరల్గా మన ముందున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్తాం. పక్కన ఉంటే ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఈ ఆర్టిస్ట్లు వెనక్కి ఇంకో ఇద్దరు హీరోలు ఉన్నారు, వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. సో ఎఫ్టో అనే సినిమా వాళ్ళిద్దరు లేకుండా నేను ఊహించలేను. వెంకటేష్ గారు ఎన్నో సినిమాలు చేశారు, అన్ని జోనర్స్లో సినిమా చేశారు. అందుట్లో ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో సినిమా చేస్తే అది ఒక 10-14 ఇయర్స్ బ్యాక్ చేశారు, నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి. ఆ తర్వాత మళ్ళీ ఆ జోనర్లో ఆ సినిమా చేయలేదు. సో దాని స్ట్రెంగ్త్ ఏంటో ఈరోజు మనం అందరం చూసాం. వెంకటేష్ గారు దాన్ని ఎంటర్టైన్మెంట్ దీంట్లో చేసింది. అలాగే వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి తను ఒక డిఫరెంట్ జోనర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఒక కామెడీ నేను ఎప్పుడు చేయలేదు బ్రదర్ అని చెప్పి ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్న తర్వాత వెంకటేష్ గారు లాంటి ఒక పవర్ ఎంటర్టైన్మెంట్లో ఆయన ఒక వేరే రేంజ్. ఆయన ముందు కూడా ఎక్కడ తన బ్యాలెన్స్ లేకుండా, తన బ్యాలెన్స్ తప్పకుండా వరుణ్ కూడా తను ఎలివేట్ చేసుకుంటూ చేశాడు. సో వాళ్ళిద్దరి ఎఫర్ట్ ఈ సినిమాకి ఈరోజు F2 సక్సెస్ ఈ రేంజ్లో ఎంతైనా ఉంది. అలాగే తమన్నా, మెహరీన్ వాళ్ళు కూడా ఈ సినిమాకి చాలా ఎక్స్ట్రా గ్లామర్, అలాగే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకొక ముఖ్య వ్యక్తి ప్రగతి గారు లేరు ఈరోజు, ఆవిడ కూడా ఈ సినిమాకి చాలా అసెట్. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో కామెడీ సినిమాలు చేశారు ఆయన, ఆయన కూడా ఈ సినిమాకి చాలా స్ట్రెంగ్త్. ఇలా నా బలం ఈ సినిమాకి మెయిన్ వాళ్ళైతే. సో ఈరోజు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నటుడు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నాకు సపోర్ట్. అంటే మనం ఒక క్యారెక్టర్ రాస్తే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాల్సింది ఆర్టిస్టే. సో ఆ టైమింగ్తో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్ పేరు నా అందరికీ, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సో ఈరోజు ఈ స్టేజ్ని మా అందరికంటే బాగా వాడుకుంది ఇదిగో శ్రీనివాస్ గారు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, జంధ్యాల గారి సినిమాల్లో ప్రతిసారి ఒక కమెడియన్ కానీ ఒక క్యారెక్టర్ కానీ కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తారు. సో ఆయనకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది శ్రీనివాస్ గారికి. సో ఇది లాంగ్ వే టు గో శ్రీనివాస్ గారు. మీరు చూసే ఉంటారు ఇందాక మాట్లాడే టైమింగ్, ఆయనలో ఒక విచిత్రమైన టైమింగ్ ఉంది, దాన్ని వాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఆల్ ద బెస్ట్ అండి. పోతే ఇక నా టీం, నా టెక్నీషియన్స్ అందరికీ ఎవరైతే పనిచేశారో, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళు సాయి నారాయణ గారు, అలాగే
ప్రవీణు, సో ఎడిటర్ తమిరాజ్ గారు, సో మిగతా వాళ్ళందరికీ అన్ని ఫంక్షన్స్ చెప్పాను, సో వాళ్ళందరి తరఫున కూడా నా స్పెషల్ విషెస్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే ప్రొడక్షన్ హౌస్ దిల్రాజ్ గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. నా జర్నీలో నేను ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా వైఫ్ కంటే, మా పేరెంట్స్ కంటే నేను ఎక్కువ గడిపింది వాళ్ళతోటే, అంత జర్నీ వాళ్ళతోటి. సో మెమరబుల్ జర్నీ, 4 ఫిలిమ్స్ చేసే ఇంకా జర్నీ కొనసాగుతూనే ఉంది. ఏ రోజు నేను నాకు ఏ కష్టం రానివ్వరు, అంత బాగా చూసుకుంటారు. సో ఎప్పుడు సపోర్ట్గా నిలబడతారు రాజుగారు కూడా నాకు, మోరల్ సపోర్ట్, అలాగే శిరీష్ గారు కూడా, లక్ష్మణ్ గారు. సో ఇందరికి ఇందాక ఐఫోన్స్ గిఫ్ట్ ఇచ్చారు, నాకు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారు, అది నేను చెప్పను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.